హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవా తెలుగు టిక్టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు నెంబరు ఆన్లైన్లో కరెక్ట్గా ఎంటర్ అయ్యి ఉందో లేదో మీ మొబైల్లోనే యుఐడిఏఎల్ వెబ్సైట్లో, అనగా ఆధార్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్లో మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఎంటర్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, దానికోసం ఈ యొక్క వీడియోలో దాని గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్కి ఎవరైనా న్యూ విజిటర్ అయినట్లు అయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ ట్రిక్స్కి సంబంధించిన వీడియోస్ నా యొక్క ఛానల్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆధార్ కార్డు నెంబరు ఆన్లైన్లో కరెక్ట్గా ఎంటర్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలా చెక్ చేసుకోవడానికి మీరు యుఐడిఏఎల్ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మీ యొక్క గూగుల్ క్రోమ్లో సెర్చ్ బాక్స్లో యుఐడిఏఎల్ వెబ్సైట్ని సెర్చ్ చేయండి. ఈ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా యుఐడిఏకి సంబంధించిన హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క పేజీని కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. అలా కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, ఆ కింద ఆధార్ సర్వీస్ అనే సెకండ్ సంబంధించిన ఒక పోర్టల్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసినట్లయితే వెరిఫై యాన్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద మీరు వెరిఫై ఆధార్ నెంబర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క వెరిఫై ఆధార్ నెంబర్ పే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారో వెంటనే ఇలా రావడం జరుగుతుంది, వెరిఫై ఆధార్ నెంబర్ అని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంటర్ 12-డిజిట్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ 12-డిజిట్ యుఐడి అన్నక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చర్ వెరిఫికేషన్ ఉంది కదా, టైప్ ఆఫ్ ద క్యారెక్టర్ యువర్ సీ ఇన్ ద పిక్చర్. సో ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలాగైతే ఉందో సేమ్ అలానే ఈ యొక్క ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆ ఈ యొక్క 12-డిజిట్స్ ఆధార్ నెంబరు అండ్ ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని ఈ రెండింటిని ఎంటర్ చేస్తారో అంతా ఓకే అని అనుకుంటే ఇక్కడ ప్రాసెడ్ టు వెరిఫై అనే బటన్ మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను లైవ్లో అది చూపిస్తాను ఫ్రెండ్స్. నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ వెరిఫై అయిందా లేదా మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ప్రాసెడ్ టు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో వెంటనే మీ ఆధార్ కార్డు నెంబరు యుఐడిఏఎల్ వెబ్సైట్లో కరెక్ట్గా ఎంటర్ అయిందా లేదా వెంటనే ఇలా రావడం జరుగుతుంది. సో వెరిఫై ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఇక్కడ ఒక యారో మార్కు రైట్ మార్కు కనిపించడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క సింబల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందో మీ ఆధార్ కార్డు నెంబరు యుఐడిఏఎల్ వెబ్సైట్లో ఆధార్ వెబ్సైట్లో కరెక్ట్గా ఎంటర్ అయింది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కదా, ఇక్కడ మీ యొక్క 12-డిజిట్ ఆధార్ నెంబర్ ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఏజ్ కూడా ఆధార్ కార్డుని బట్టి మీ యొక్క ఏజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను మా మదర్ ఆధార్ కార్డు చెక్ చేశాను. సో వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళది ఏ స్టేటు, ఇలాగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఆన్లైన్లో కరెక్ట్గా ఎంటర్ అయిందా యుఐడిఏఎల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మీరు మీ యొక్క ఆధార్ కార్డుని ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలానే నేను నెక్స్ట్ వీడియోలో మీ ఆధార్ కార్డు నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరెన్నో సింపుల్ టిక్స్ యూజర్స్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో నా యొక్క వీడియోస్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.